ఉంది ప్రస్తుతం బురద గుంటలో ఉంది అసలు నేను ఎవరనుకున్నా డబ్బున్న పొగరుబోతువి అసలు మా నాన్న ఎవరో తెలుసా నీకంటే పొగరుబోతై ఉండాలి నిన్నేం చేస్తానో చూడు ముందు నిన్నేం చేశానో చూసుకో నా గురించి నీకు తెలీదు నీ వివరం నాకు అనవసరం ఇదిగో అమ్మాయి నా వివరం చెప్తా విను మన పేరు రాజా ఈ ఏరియాకు రౌడీని రోడ్డు మీద కోడి పెట్టల్ని కుక్క పిల్లల్ని మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసిపోయావు నువ్వు కూడా ఇలాగే బుర్రకు బలి అయిపోతావు అండర్స్టాండ్ ఇట్ ఇస్ ఎ వార్నింగ్ పెద్దలంటే అదే ఐటీ గారు కమిషన్ గారు చూడండి గారు వారు ఎవరు ఎక్కడ ఉంటారమ్మా ఇక్కడ సీఏ ఉంటారు ఇన్స్పెక్టర్ ఉంటారు అంటే ఇంటి దగ్గర నుంచి ఇంకా రాలేదా అసలు మీరు ఎవరు ఎందుకు చూడమ్మా ఇది పోలీస్ స్టేషన్ అంటే నాకు తెలిసి ఉంటావా నాకు ఫిక్స్ పెట్టి ఉంటావా మా నాన్నగారికి ఫోన్ చేస్తే తెల్లారు సరికదా మీ ఉద్యోగాన్ని పీకి పడేస్తారు సార్ ముందు ముందు మీరు చెప్పండి మీకు తమ్ముడు కానీ అన్నగాని ఎవరైనా ఉన్నారా మీరు చెప్పరు మీ అందరి సంగతులు నాకు బాగా తెలుసు ఎవరైనా మీ వాళ్ళు తప్పు చేస్తే కప్పేస్తారు ఉండండి మా నాన్నగారితో చెప్పి మీ ఉంటే డిస్మిస్ చేస్తాను మీరు ఎవరి గురించి అసలు మాట్లాడేది ఇంకా ఎవరి గురించి అండి మీ తమ్ముడు గురించి నేను పాటికి స్కూటర్లో వెళ్తుంటే పట్టమని దాటించి పడుకుంటలో తెలిసాడు చూడండి నా డ్రెస్ అంతా ఎలా అయిపోయిందో ఉందండి పారి ముందు తెప్పించుకున్న సెంటర్ ఫస్ట్ టైం వేసుకున్నాను గోయిందా వెరీ సారీ మీకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందండి అవునండి వాడు ఇంకా వెధపన్ను మారలేదన్నమాట అంటే అతను అలా చేస్తున్నాడని మీకు తెలుసు అన్నమాట ఏం చెప్పంటారు ఒక పక్క రక్తపాశం మరొక పక్క విద్యుత్ ధర్మం వాడిని కూడా తీసుకొచ్చి రెండు సార్లు స్టేషన్లో వేశానండి సరే ఎందుకైనా మంచిది మీరు కంప్లైంట్ రాసివ్వండి వాడిని కూడా పిలిపించి మీ స్కూటర్ని ఎందుకు డాష్ కొట్టవలసి వచ్చిందో రోడ్డు పక్కన పూల చెట్లు మంచిగా చెరువులు ఉండగా బురద గుంటలోనే మిమ్మల్ని ఎందుకు తెయ్యవలసి వచ్చిందో వాటి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు స్టేట్మెంట్ ఎందుకండి తప్పించుకోవటానికి అబద్ధం చెప్తాడు అది ఏమిటండి మీరు చెప్పేది మాత్రం నిజమని గ్యారంటీ ఏమిటండి నేను అబద్ధం చెప్తానండి నేను ఎవరమ్మాయిన నా స్టేటస్ ఏమిటి అబ్బాయి స్టేటస్ ఏముందండి స్టేటస్ పెరిగిన కొద్దీ ఒకప్పుడు అబద్ధాలు కూడా పెరుగుతూనే ఉంటాయండి ఏం అతను సమర్థిస్తున్నారా అబ్బాబే అలాంటిది ఏమి లేదండి చూడండి నేను బయలుదేరే ముందు నాకు ఫోన్ వచ్చింది ముక్కుపడి రంగు ప్యాంటు పసుపట్ట షర్టు వేసుకున్న ఒక అమ్మాయి స్కూటర్ మీద వెళ్తూ బ్రాహ్మణి వీధిలో కోడిపెట్టను పల్లి వీధిలో కుక్క పిల్లను మెయిన్ బజార్ లో ఒక ముసలమ్మను డాష్ ఇచ్చి వెళ్ళింది అని ఎంక్వైరీ చెయ్యమని నేను ఒకసారి వేసుకునేది చాలా మంది ఇలా వేసుకుంటున్నారు ఇదిగో చూడండి ఫీలు పెట్టి స్కూటర్లు కొనేది లక్ష పెట్టి కారు కొనేది ఎందుకండి రోడ్డు మీద తిరగడానికి కదా ఈ మధ్యలో కుక్క పిల్లలు కోడి పిల్లలు ముసలి పిల్లలు అసలు ఎందుకంటే ఇటువంటి వాటి మీద మీరు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలండి మమ్మల్ని తప్పకుండా తీసుకుంటాను న్యాయానికి న్యాయం చేకూరుస్తాను ఐ విల్ డూ మై డ్యూటీ థాంక్స్ అండి మిమ్మల్ని చూస్తుంటే ఇన్స్పెక్టర్ గారి మీద గౌరవం పెరిగిపోతుంది చూడండి మిమ్మల్ని చూస్తుంటే నాకు వేరే పిల్లలు మీరు అభిప్రాయం మారిపోతుందండి ఏమనుకున్నావురా ఏమనుకున్నావురా ఫైర్ రా ఫైర్ నిప్పు నిప్పు అవునన్నయ్య నిప్పు కనుక నీ చేతితో పట్టుకున్నా అదే బొగ్గు అయితే పట్టుకుంటారా చెయ్యి మసైపోతుంది అయితే మాత్రం పొరవగలిగితే ఆడపిల్ల అంత
అందమైన ఆడపిల్ల, చదువుకునే ఆడపిల్ల, బజార్లో కనబడితే వెంట పడతా ఉంటా. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పరువు గల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంట పడ్డాను. ఏదైనా ముద్దు అంటే నేను మాత్రం పడతానా? ఎక్కడ టూ మచ్ రెచ్చిపోతున్నావురా? ఆమెది విశాలమైన హృదయం గనుక, పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా? లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా, ఆమెది మంచి మనసు, మూగ మనసు, లేత మనసు, తేనే మనసు. వచ్చురా, మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్నే మార్చివేస్తావుట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కెలరగదని సెంట్రల్ జైలు పంపిస్తానరా? అన్నయ్యా, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుండైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటా. నార్మల్ నో ఫుడ్ నో వాటర్. గణేష్ మరి బయటికి వెళ్తాను. చైనలిపోతే ఫోన్ విన్నది కదా, పోనీ నేనన్న మాటలు విన్నావా? సరే, అసలు మీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారు చాలా కోపం. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అండి. గార్జన్ స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. అలాగే అనుకోకండి, ఆమె పోలీస్ ఆఫీసర్, డ్యూటీ డ్యూటీ, అది నా విచిత్ర ధర్మం. పాపం ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి అనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేసాడు. వారి మీద మీరు దారి పడుతున్నారు అండి. అంత మెత్తని మనసు అండి, మీరు దిగదారి పోతున్నారు. ఒక్కసారి చెప్పండి. అవును, ఒక్కసారి తల కనుక లోపల పెట్టారండి, ముక్కున చక్కన కొడుకేస్తాడు, తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా పంపరి, రేపేస్తాను జాగ్రత్త. నోరు ముసుకుని పడిండు. ఒకసారి ఏమిటి చండాలు? బలో స్వతంత్ర భారత్ కి జై, భారత్ కి జై. ఒండి ఒండి స్నాన్ సార్. ఏం లేదండి, అంత వట్టి గ్యాస్. మీరు హింసావాదుల అహింసావాదుల? మరి ఈ విప్లవం నా విప్లవమా? మా తారక మహాదేవ ఉందండి విప్లవం. అందరూ పొట్టం చేతులు గుర్తు తిరుగుతున్నారు, మేము ఈ జెండాలు భుజానేసి తిరుగుతున్నాం. బుధుల్లో జెండాలు ఉంటే సందలు బాగా వస్తుంది. డొనేషన్ మరి మీకు స్వాతంత్ర్యం అక్కర్లేదా? సర్దార్ పప్పారాయుడు ఎక్కడుంటాడో మీకు తెలుసా? ఎక్కడుంటాడో చెప్పండి, వెళ్ళి పట్టుకొస్తాను. వాడెక్కడుండాడో పట్టుకుంటే మీకు 100,000 రూపాయలు ఇస్తాను. ఈ జెండాలు మూడు మీ దగ్గర ఉందని వెళ్ళి పట్టుకొస్తాం. అది మీ వల్ల అవుతుందా? అవుతుంది, ఎందుకంటే మీరు గాని మా వాళ్ళని గాని పట్టుకున్నామంటే వాళ్ళు దొరకరు, మేము గాని మా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళు దొరికిపోతారు. దేశానికి ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసి టెలిఫోన్ రవాణా సౌకర్యాలు, విద్యుత్ దీపాలు, రహదారి రోడ్లు వేసిన మీ తెల్లవాళ్ళను బయటికి గెంటేయాలని మా తెల్లవాళ్ళని అంతం చేసే వరకు నేను ఎదుర్కొను. గాడ్, వెరీ గాడ్, వెళ్ళండి గా.